అందరికీ నమస్తే అండి. సో పోల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, గెలుపు పార్టీల గెలుపు అంచనాలు ఎలా ఉన్నాయి, ఆ కంప్లీట్ అనాలిసిస్ ఏమిటి అనేది నేను దీనికి ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. డీటెయిల్డ్గా చెప్పాను దానిలో ఎవరు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. పిఠాపురం నియోజకవర్గంలో మనం నిన్న ఒక స్ట్రాంగ్ సోర్స్ని పెట్టాం, అంటే మన ఫాలోయర్స్ కాకుండా అదర్ కొంత సోర్స్. సో అక్కడ జరిగిన పోల్ ట్రెండ్స్, అక్కడ జరిగిన పోలింగ్ సరళి, పిఠాపురం, కుప్పం, మంగళగిరి ఇలా కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో పెట్టుకున్నాం అన్నమాట. సో పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం అంటే మనం ఏ పార్టీకి గెలుస్తుంది, ఎవరికి ఎంత మెజారిటీ అనేది ఖచ్చితంగా చెప్పకూడదు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వేలు కానీ ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ సో అక్కడ జరిగిన పోలింగ్ తీరు చూస్తే అధికార పక్షానికి వ్యతిరేకత కనిపిస్తోందంట. చాలా వరకు దాదాపుగా 40% పైగా పోలింగ్ బూత్తుల్లో ఏకపక్ష పోలింగ్ జరిగింది. పర్టికులర్గా పిఠాపురం నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం కాపులు, కాపు సామాజిక వర్గం కంట్రోల్లో ఉండే బూతులు దాదాపుగా 40% ఉంటాయి. ఆ పోలింగ్ బూతుల్లో 70% అబోవ్ ఓటింగు ఒక పార్టీకే పడింది, ఒక అభ్యర్థికి పడింది. అది అక్కడ నుంచి మనకు బలంగా వినిపిస్తున్న మాటలు, అక్కడ నుంచి మనకు బలంగా వస్తున్న అంచనాలు. అలాగే ఆ తర్వాత అక్కడ బ్రాహ్మణ కమ్యూనిటీ ఓటింగ్ కూడా ఎక్కువ. సో బ్రాహ్మణ కమ్యూనిటీ ఓట్లో కూడా ఎక్కువగా అలాగే పడ్డాయి అనేది ఒక అంచనా. సో పిఠాపురం నియోజకవర్గంలో నిన్న సాయంత్రానికి 81.45% ఓటింగ్ నమోదైంది. సో అక్కడ రెండు పార్టీలు అంచనాలు అది ఇది చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో 10-12,000 మెజారిటీతో వంగా గీతగారు గెలుస్తారు అని లెక్కలు చెప్తున్నారు, లెక్కలు వేసుకుంటున్నారు. 10-12,000 మెజారిటీతో వైసీపీ గెలుస్తుంది పిఠాపురంలో అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా. కానీ జనసేన పార్టీ నిన్న పోలింగ్కి ముందు వరకు కూడా 30,000 గెలుస్తారు లేదా 35,000 గెలుస్తారు, ఎంత టైట్ అయినా సరే మినిమం 30,000 పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అని నిన్న పోలింగ్కి ముందు వరకు చెప్పుకున్న వాళ్ళు, పోలింగ్ తర్వాత నిన్న సాయంత్రానికి 50,000 పైగా మెజారిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి అని అంత కాన్ఫిడెంట్గా లెక్కలు వేస్తున్నారు. సో ఎందుకంటే అక్కడ పోలింగ్ సరళి కొన్ని బూతుల్లో ఏకపక్షంగా జరగడం, తర్వాత ఓటు వేసి వచ్చిన తర్వాత కొంతమంది అటువైపే చెప్పడం, సో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకపోవడం, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నప్పటికీ లొంగకపోవడం, ఓటర్లు కూడా డబ్బులు తీసుకున్నప్పటికీ వాళ్ళు ఎవరికి ఓటు వేయాలనుకున్నారో వాళ్ళకే వేయడం, ప్లస్ పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో 2 ఓడిపోయారు అనే సింపతి ఉండడం, పోలింగ్కి 2 ముందు జరిగిన ప్రచారంలో వైసీపీ ఒక ఎత్తుగడ వేసింది సింపతిటిక్గా, వంగ గీత గారు కొన్ని మాటలు మాట్లాడారు కాస్త సింపతిగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి వైఫ్స్ గురించి మాట్లాడారు. పబ్లిక్ మీటింగ్స్లో సీఎం గారు అటువంటి మాటలు మాట్లాడకూడదు, ఏదో స్టార్టింగ్లో మాట్లాడారంటే అయింది, కానీ పోలింగ్కి 2 ముందు కూడా అవతల అభ్యర్థి పర్సనల్ అంశాలు ఎందుకు మాట్లాడాలి? సో ఇటువంటి పాయింట్స్ కాస్త అక్కడ వైసీపీని వెనక్కి నెట్టేశాయి, పవన్ కళ్యాణ్ గారి మీద సింపతి పెంచాయి, పవన్ కళ్యాణ్ గారి మీద అనుకూలత పెంచాయంట. సో అదంతా కూడా పోలింగ్లో స్పష్టంగా కనిపించింది అని ఈవెన్ అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళతో మాట్లాడినా, జనసేన టీడీపీ వాళ్ళు ఎవరితో మాట్లాడినా సరే పిఠాపురం నియోజకవర్గంలో స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది, అధికార పార్టీ మీద వ్యతిరేకత చాలా స్పష్టంగా ఓటు రూపంలో బయటపడింది. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి మెజారిటీ ద్వారా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.